Welcome to TS24 News. అసెంబ్లీ ఎన్నికల యుద్ధానికి మూడు నెలల గడువు ఉంది అన్ని పార్టీలు అస్త్రశస్తాలు సిద్ధం చేసుకుంటున్నాయి అధికార పార్టీ ఓ అడుగు ముందుకు వేసి అభ్యర్థుల జాబితాను కూడా ప్రకటించింది ప్రతిపక్షమైన కాంగ్రెస్లో ఇంకా అభ్యర్థుల ఎంపికలు ఉన్నాయి అయితే ఈ క్రమంలో రాములమ్మకి టికెట్ అనే విషయంపై ఉత్కంఠ నెలకొంది తెలంగాణ సాధన కోసం పార్టీ పెట్టి తర్వాత ఉద్యమ కాలంలో బీఆర్ఎస్ పార్టీలో తర్వాత కాంగ్రెస్ బీజేపీ నాయకురాలిగా వెలిగిన విజయశాంతి అసలు ప్రత్యేకంగా ఓ నియోజకవర్మంటూ లేదు చేరాక కేసీఆర్ అత్యంత సేఫ్ సీట్ అయిన మెదక్ ఇచ్చారు మెదక్ ఎంపీ అయ్యారు కానీ చివరికి బయటికి రావాల్సి వచ్చింది కాంగ్రెస్ లో చేరిపోయారు అదే మెదక్ అసెంబ్లీ నుంచి పోటీ చేసి ఘోర పరాజయం పాలయ్యారు మళ్లీ మెదక్ వైపు చూడలేదు తర్వాత కాంగ్రెస్ లాభం లేదని బీజేపీలో చేరారు కాంగ్రెస్లో ప్రచార కమిటీ చైర్మన్గా ఉన్నారు కానీ బీజేపీలో అసలు ఏ పదవి దక్కలేదు నియోజకవర్గమే లేకుండా పోయింది వచ్చే ఎన్నికల్లో టికెట్ ఇవ్వాలంటే ఆమెకంటూ ఓ నియోజకవర్గం ఉండాలి కదా అనే సెటర్లు బీజేపీలో వినిపిస్తున్నాయి ఇక అన్నింటికంటే సేఫ్ జోన్ నియోజకవర్గం కూకట్పల్లి అని అక్కడైతే ఏ సమస్య ఉండదని అక్కడే టికెట్ కోసం ప్రయత్నిస్తున్నట్లుగా బీజేపీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి ఆమె కూడా తరుచు కూకట్పల్లిలో పర్యటిస్తున్నారు అక్కడైనా టికెట్ ఇస్తారో లేదో కానీ తన నియోజకవర్గం కూకట్పల్లి అని రాములమ్మ డిసైడ్ అయినట్లుగా చెప్తున్నారు మరి బీజేపీ అధిష్టానం కూకట్పల్లి టికెట్ ఇస్తుందా లేదా అనేది చూడాలి